వెంటూరు బస్సు బయలుదేరింది. బయలుదేరిందిగా, విజయవాడలో వరద తగ్గిపోయింది. ఇక అన్ని ఊళ్ళో బస్సులు తిరుగుతున్నాయి. అందరూ ఉత్సాహంగా ఆర్టీసీని ఆదరించాలి. అది ఆర్టీసీని అందరూ ఉత్సాహంగా ఎక్కాలి. బస్సు వరదలు తగ్గినాయి, వరద తగ్గింది. అందరూ హుషారుగా బస్సులు ఎక్కడం ఇక. అది ధన్యవాదాలు అబ్బాయి. తెనాలి వెల్టూరు ప్రయాణంలో ఉన్నాం మనం. ఉన్నావా? తెనాలి వెల్టూరు ప్రయాణంలో ఉన్నాం. ధన్యవాదాలు మీకు, మీకు ధన్యవాదాలు. ఇంతగా తెనాలి వెల్టూరు ప్రయాణంలో ఉన్నాం, మీకు కూడా ధన్యవాదాలు. అది ఏం లేదు, వరదలు తగ్గినాయి. ఇక ఆర్టీసీని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. అర్థమైందిగా, పెట్టేద్దాం. తెనాలి విజయవాడ విజయవాడ తెనాలి ప్రయాణం పూర్తి చేసుకున్నాం. తిరిగి వెల్టూరు ప్రయాణంతో ఫీన్ అయ్యాం. ఇంతేనా? అంతేకా, కష్టమో నష్టమో వరదలు తగ్గినాయి. ఇక ఒకసారి బస్సులు ఎక్కడమే, అన్ని వాళ్ళకి బస్సులు తిరుగుతున్నాయి. మీరు చెప్పిన మాట అంత కాదు, ఇది ప్రపంచం మాత్రం వెళ్తున్నాయి. ఆలోచించి మాట్లాడుకోండి భాష. అర్థమైందా నీకు? నీ మాట ప్రపంచం మాత్రం వెళ్తుంది, ఆలోచించి మాట్లాడుకో. అర్థమైందా? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? బాగా గుర్తిస్తారు నేను. ఓకేనా? ఒక ధన్యవాదాలు అబ్బాయి. ఇక ఎక్కడ చెరిపోదు మంత్రం. అది ఏదైనా మంచి అయినా చెడైనా